मुख्यमंत्री श्री चंद्रबाबु नायडु गारिनि अदि कूडा अग्रात्रि कूडा अरेस्ट चाला दारुणमैन विषय आयन 14 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నవారు అలాగే పెద్దలు 42 సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు రాజకీయంలో అనుభవం ఉన్నవారిని ఆ రకంగా అరెస్ట్ చేయడం చాలా దారుణం ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుంది ఇలాంటి చర్యలు చాలా చండాలమైనవి ఎందుకంటే ఆ పక్ష సాధింపు కొరకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారని ప్రతి విషయం అందరికీ తెలుస్తుంది ఈ ప్రభుత్వం చేసే పనులు చాలా సిగ్గుపడాల్సిన విషయం వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఎలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి అనేది లేకుండా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు దానికి ఉదాహరణ మన వెంగడకోడు రోడ్డు ఇప్పుడు కూడా దాన్ని ఇంకా అలాగే స్థితిలో ఉంచేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏ మాత్రం గ్రహించకుండా వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి మాటకి విలువ లేదంటే ఇంకా ప్రజల్ని ఏం పట్టించుకుంటారండి ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని మా పార్టీ తరపు నుంచి మీ అందరూ స్వాగతం పలుకుతూ ఇక నుంచి టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ కలిసి ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల కోసం మేము నిరంతరం పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము పోరాటం సాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం నువ్వు ఏమీ ముందు ముందెత్తుగా నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు నుంచి పెడతాం చాలా దురదృష్టకరం ఈ దానికి సంఘీభావం తెలుపుతూ మేము జనసేన పార్టీ తరఫున కోటి మంది నుంచి వచ్చి మన బాబు గారికి సంఘీభావం తెలుపుతున్నాం తెలుగుదేశం పార్టీకి మన జనసేన పార్టీ తరఫున